ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే సామాజిక దూరము స్వీయ నిర్బంధమే మంచిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలో ఉన్నత అధికారులతో కరోనా నివారణపై అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ పోలా భాస్కర్ మంత్రికి వివరించారు. అలాగే ఆయా విభాగ అధిపతులతో వారి పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు ఏర్పాట్లను తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పాజిటివ్ కేసులు అయిన తర్వాత జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేసి పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా శ్రమించిందని కితాబిచ్చారు. ఇప్పటి వరకు ఎలా అయితే ప్రజలు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారో ఇకపై కూడా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా మెలగాలి అని అన్నారు. అవసరమైతే కొన్ని కఠిన చర్యలు తీసుకుని అయినా వైరస్ ను కట్టడిచ్చాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వాసులకు మాస్కులు శానిటైజర్లు అందజేసేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి 65 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జె నరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, డిఎంహెచ్ఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అది కన్సాలిడేటెడ్ రిపోర్ట్ నాకు వస్తుంది రోజు సార్ సబ్మిట్ చేస్తారు. అట్లానే చూస్తారు సార్, అక్కడ మనకి ఏఎంఎస్ కూడా మనకి ఒక ముగ్గురు ఇచ్చారు సార్. వాళ్ళు ఎవ్రీడే సర్వలెన్స్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది సార్, ఈవినింగ్కి రిపోర్ట్స్ వస్తాయి. నేను స్కూలు వచ్చే నేను కేసు బుక్ చేసినాను సార్. స్కూల్ పరంగా కాదు, మన పోలీసుతో మాట్లాడి ఆడ ఎవడైతే ఉన్నాడో తీసుకెళ్ళి వర్చువల్ గా అరెస్ట్ చేసి లోకలైజ్ అదే సార్. నారాయణ స్కూల్ మీద వస్తే నేను మార్కాపురం ఇక్కడ కేసు బుక్ కేసు అయితే బుక్ చేసినాను. చూడండి ఒకసారి నోట్ చేసుకోండి. దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా అది కూడా ఆల్రెడీ ఒక నోటీస్ ఇచ్చినాను సార్. నెక్స్ట్ మీకు ఫైల్ పెట్టేసి రెక్యుగ్నేషన్ పర్మనెంట్ గా క్యాన్సిల్ చేసాను సార్. అమెరికాలో కూడా అల్లకల్లోల అనే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో కూడా ఈ కరోనా వైరస్ సంబంధించి కొన్ని కేసులు నమోదవటం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 13 కేసులు నమోదవటం జరిగింది పాజిటివ్ కేసులు. ఈ 13 కేసులకు సంబంధించి మరి మన ప్రకాశం జిల్లా సంబంధించి 1 కేసు మాత్రమే నమోదైంది. అది కూడా కేసు కూడా సర్వే నార్మల్గా ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా జిల్లాలో సంబంధించి అందరూ కూడా అధికారులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయి. మరి ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కఠినంగా ఉండొచ్చు తెలిపి మరి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది మామూలు వైరస్ కాదు, చాలా ఇబ్బందికరమైన వైరస్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండటం వల్ల మనకి పట్టడం వల్ల గ్రామ వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి సర్వే చేయటం వల్ల మనం ఈరోజు ఈ కరోనా వైరస్ నుంచి కొంత రిలీఫ్ అవ్వటం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ గ్రామ వాలంటీర్ సిస్టమ్ ఎంతో అవసరం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు, భారతదేశం అందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు అందరూ కూడా, మిగతా అధికారులు అందరూ కూడా గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ ఆ విషయంలో వెజిటేబుల్స్ కొనే తీసుకొచ్చేటప్పుడు కొద్ది గుంపులుగా ఉండటం చూస్తూ ఉన్నాం. దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. కఠినంగా పోలీసులు డిపార్ట్మెంట్
ప్రజలు ఏమనుకున్నా కూడా కఠినంగా వాళ్ళని దూరంగా ఉంచి మరి ఆ కమాడిటీస్ కూడా దూరంగా ఒక్కొక్కరిని పంపించే ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి దీనికి సంబంధించి మరి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 65 లక్షలు ఉంటే ఆ 65 లక్షలు కూడా దీనికోసమే నేను మరి ఈ కరోనా దానికి సంబంధించి దానికి కేటాయించడం జరిగింది. మరి మీ ప్రజలు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ప్రజలకు అందుబాటులో ఉంటాం. కలెక్టర్ గారు మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. నేను కూడా అందుబాటులో ఉంటాను. ప్రతి విషయంలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేసేదానికోసం మా సహాయకారు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. అంత కూడా ఉండి మానిటర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేమందరూ కూడా ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసి మరి ప్రజల యొక్క పరిస్థితి ఎదురు ఇబ్బందులు లేకుండా చేసేదానికి మా సహాయకులు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా కలెక్టర్ గారికి మరి అది మిగతా అధికారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. బాగా మరి ఈ కరోనా వైరస్ కట్టడి చేసేదానికోసం సహాయశక్తులు కృషి చేస్తున్నారు. ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా 15 రోజులు కనుక జాగ్రత్తగా ఉంటే మనం కరోనా వైరస్ని పారదోల్చడం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే రకంగా మనం కష్టపడి ఈ కరోనా వైరస్ని పారదోల్చడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం.